ఈరోజే ద్వాదశి ఎంతో పవిత్రమైన విశిష్టమైన రోజు ఈరోజు ఏమీ చేయకపోయినా సరే ఈ కథలను విన్నా చదివినా చెప్పినా వినిపించినా సకల శుభాలు కలుగుతాయి జన్మల పాపాలు తొలగి కోటి జన్మల పుణ్యం కలుగుతుంది మరి ఆ కథలేంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రహ్లాద వరద గోవింద గోవింద అంబరీష వరద గోవింద గోవింద అని మనం వింటూ ఉంటాం లాగే అంబరీషుడు కూడా గొప్ప విష్ణు భక్తుడు ఈ కథ భాగవత పురాణంలోనిది అంబరీషుడు ఇక్ష్వాకు వంశానికి చెందిన మహారాజు రాజర్షిగా పేరు పొందాడు ఇతను అబాగుని కుమారుడు సద్గుణ శ్రేష్ఠుడైన ఈ అంబరీషుడు నిరంతరం విష్ణు సేవా తత్పరుడై అశ్రద్ధ అలసత్వము లేకుండా ఈ భూమిని పరిపాలించాడు ఈయన సుగుణాల గురించి భక్తి మహిమ గురించి భాగవతంలో నవమస్కందంలో వ్యాస భగవాన్లు వివరించారు అంబరీషుడి మనసు ఎప్పుడూ కూడా ఆ శ్రీహరి పాద పద్మాలపైనే వాక్కు ఆ పరమాత్మ నామ సంకీర్తనలోనే చేతులు విష్ణు మందిరాన్ని శుభ్రం చేయడంలోనే చెవులు ఆ శ్రీహరి శ్రవణంలోని చూపులు ఆ గోవిందుని మోహన రూపాన్ని చూడడంపైనే తల కేశవునికి మొక్కడంపైనే కోరికలు శ్రీహరి సేవ కొరకే లగ్నమై ఉండేవి ఒక సంవత్సరం ఆ అంబరీష మహారాజు భార్యతో కలిసి ద్వాదశి వ్రతాన్ని చెయ్యదలిచాడు ఈ వ్రతంలో ఏకాదశి నాడు ఉపవాసాన్ని ప్రారంభించి ఒక సంవత్సరం పాటు దీక్షలో ఉండి ద్వాదశి ప్రారంభంలో దీక్ష విరమించి తరువాత తన ప్రజలందరికీ అన్నదానం చెయ్యాలి అంబరీష మహారాజు ఆ విధంగానే ఉపవాసముండి కాలింది జలాలో స్నానం చేసి మధువనంలో మహాభిషేకం చేసి అందమైన గంధ పుష్ప అక్షింతలు స్వామికి సమర్పించి పూజకు వచ్చి అత్యుత్తమమైన పుష్పాలతో పూజ చేశాడు వ్రత సమాప్తి సందర్భంగా వేదవేత్తలైన బ్రాహ్మణులకు మంచి రుచికరమైన భోజనం పెట్టి అరవది కోట్ల గోవులను దానమిచ్చాడు అంబరీష మహారాజు దానాలు చేయడం ముగిసాక తాను పారణ అంటే ఉపవాస విరమణ చెయ్యబోతూ ఉండగా తేజోమయుడు వేదాలను విశ్లేషించగలిగినవాడు ఉత్తమ తపస్సక్తి సంపన్నుడు ప్రకాశవంతుడైన దూర్వాసుడు అక్కడికి వచ్చాడు అంబరీషుడు ఆ మునికి ఆసనమిచ్చి పాదాలు కడిగి పూజించి యోగక్షేమాలు అడిగి భోజనం చేయమని నమస్కారం చేశాడు అంబరీషుడు చేసిన అతిథి సత్కారాలకు దూర్వాసుడు ఎంతో సంతోషించి భోజనానికి అంగీకరించి స్నానానికి కాలింది జల వద్దకు వెళ్లాడు దుర్వాసుడు అక్కడ ధ్యానం చేస్తూ రావడం మర్చిపోయాడు ఇక్కడ అంబరీష మహారాజు ద్వాదశి గడియలు దాటిపోతున్నందున వ్రతభంగం అవుతుందేమో అని భయపడి పండితులతో ద్వాదశి దాటే లోపల పాలన చెయ్యాలి అతిథికి అపరాధము జరగకుండా వ్రతభంగం కాకుండా ఉపాయాన్ని ఆలోచించి చెప్పండి అన్నాడు అప్పుడు పండితులు రాజా శుద్ధ జలము కొంచెం సేవిస్తే ఉపవాస విరమణ చేసినట్లే బోధనం చేయకుండా అతిథి గురించి వేచి ఉన్నట్లు అవుతుంది కాబట్టి మీరు నీరు తీసుకోండి అది ధర్మసమ్మతమే అని సమాధానం చెప్పారు అంబరీషుడు పండితులు చెప్పినట్లే నీరు తీసుకుని దుర్వాసుని కోసం ఎదురుచూశాడు తరువాత తిరిగి తిరిగివచ్చిన దుర్వాసుడు తన దివ్య దృష్టి ద్వారా జరిగిన విషయాన్ని గ్రహించి రాజు మాట తప్పినందుకు ఆగ్రహానికి గురయ్యాడు దుర్వాసముని కోపం గురించి అందరికీ తెలిసిందే కదా అంబరీషుడు నీటిని తాగిన మరుక్షణమే దుర్వాసుడు స్నాన జపాదులు పూర్తి చేసుకుని అక్కడకు వచ్చాడు వచ్చిన వెంటనే ఆ ముని మహారౌద్రాకారంతో వెంట నిప్పుడు కక్కుతూ ఓరీ మదాంత నన్ను భోజనానికి రమ్మని నేను రాకుండానే నువ్వు ఎలా భోంచేశావు ఎంత దుర్మార్గము ఎంత నిర్లక్ష్యము ఎంతటి ధర్మపరిత్యాగివి అతిథికి అన్నం పెడతానని ఆశ చూపి పెట్టకుండా తాను భోజనం చేసేవాడు మలభక్షకుడవుతాడు అలాంటి అదముడు మరుజన్మలో పురుగై పుడతాడు నువ్వు భోజనానికి బదులు నీటిని తాగావు అది కూడా భోజనంతో సమానమే నీవు అతిథిని విడిచి బోంచేశావు కాబట్టి నీవు నమ్మక ద్రోహిడివే అవుతావు హరిభక్తుడు నువ్వు ఎలా అవుతావు నన్ను నువ్వు అవమానించడం శ్రీహరిని అవమానించినట్లే నీవంటి హరినిందాపరుడు ఇంకొకడు లేడు నీవు ఏ విధంగా పవిత్ర రాజకుటుంబంలో పుట్టావు నీ వంశం కలంకము కాలేదా అని కోపంతో నోటికి వచ్చినట్లు తిట్టాడు అంబరీషుడు మునికోపానికి గడగడామనుకుతూ ముకలిత హస్తాలతో మహానుభావా నేను ధర్మహీనుణ్ణి నా అజ్ఞానం వల్ల నేను కార్యాన్ని చేశాను నన్ను రక్షించండి బ్రాహ్మణులకు శాంతే ప్రధానము మీరు దయా దాక్షిణ్యాలు కలవారు కాబట్టి నన్ను కాపాడండి అని అతని పాదాలపై పడ్డాడు దయలేని దుర్వాసుడు అంబరీషుని తలను తన ఎడమకాలితో తన్ని దోషికి శాపం ఇవ్వకుండా ఉండకూడదు నీవు మొదటి జన్మలో చేపగాను జన్మలో 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 మూడవ సింహంగాను ఐదవ జన్మలో వామనుడు గాను ఆరవ జన్మలో క్రూరుడు అయిన గాను ఏడవ జన్మలో మూడు అయిన రాజు గాను ఎనిమిదవ జన్మలో రాజ్యం కాని సింహాసనం కాని లేనట్టి రాజు గాను తొమ్మిదవ జన్మలో పాషాండ మతస్థుడిగాను పదవ జన్మలో పాప పాపబుద్ధిగల దయలేని పుడతావు గాక అని వెనుక ముందు ఆలోచించక శపించాడు ఇంకా కోపం తగ్గకపోవడం వల్ల మళ్లీ శపించడానికి సిద్ధమవుతూ ఉండగా శ్రీ మహావిష్ణువు బ్రాహ్మణ శాపం వృధా కాకూడదని తన భక్తునికి ఏ అపాయము కలక్కుండా ఉండడానికి అంబరీషుని హృదయంలో ప్రవేశించి మునివర్యా అలాగే మీ శాపాన్ని అనుభవిస్తాను అని ప్రాధేయపడ్డాడు కాని దూర్వాసుడు ఇంకా కోపం పెంచుకుని శపించబోతూ ఉండగా శ్రీమన్నారాయణుడు తన సుదర్శన చక్రాన్ని పెట్టాడు ఆ సుదర్శన చక్రం కోటి సూర్యప్రభలతో అగ్నిచవాళ్లు కక్కుతూ దూర్వాసునుపై పడబోయింది దానితో దూర్వాసుడు ఆ చక్రం తన్ను చంపేస్తుందని తలచి ప్రాణంపై ఆశ కలిగి నుండి బతుకు జీవుడా అని పరుగు పెట్టడం మొదలు పెట్టాడు మహాతేజస్సుతో చక్రాయుధం దూర్వాసు తరుముతూ ఉంది దూర్వాసుడు తన్ను కాపాడమని భూలోకంలో ఉన్న మహామునులను దేవలోకానికి వెళ్లి అక్కడ దేవేంద్రుణ్ణి బ్రహ్మలోకానికి వెళ్లి బ్రహ్మదేవుణ్ణి కైలాసానికి వెళ్లి పరమేశ్వరుణ్ణి ఎంత ప్రార్థించినా వారు సైతం చక్రాయుధం బారి నుండి దూర్వాసు కాపాడలేకపోయారు ఈ విధంగా దుర్వాస మహర్షి భూలోకం భూర్లోకము పాతాలలోకము సత్యలోకాలకు తిరిగి తిరిగి అన్ని లోకాల్లోనూ తన్ను రక్షించేవారు లేకపోవడం వల్ల వైకుంఠంలో ఉన్న మహావిష్ణువు దగ్గరకు వెళ్ళి వాసుదేవ జగన్నాథ శరణాగత రక్షణ బిరుదాంకిత రక్షించుము రక్షించుము నీ భక్తుడైన అంబరీషుడుకు కీడు చెయ్యాలి అనుకున్నా నేను బ్రాహ్మణుణ్ణి కాను ముక్కోపినై మహా అపరాధం చేశాను నీవు బ్రాహ్మణ ప్రియుడవు మహర్షి నీ హృదయంపై తన్నినా నువ్వు సహించావు ఆ కాలిగురుతు నేటికి నీ వక్షస్థలమందుంది ప్రశాంత మనసుతో అతన్ని రక్షించినట్లే కోపంతో నీ భక్తుడికి శాపమిచ్చినా నన్ను కూడా రక్షించు శ్రీహరి నీ చక్రాయుధము నన్ను చంపడానికి వస్తుంది అని దూర్వాసుడు శ్రీమన్నారాయణుణ్ణి పరిపరి విధాలా ప్రార్థించాడు ఆ విధంగా దూర్వాసుడు అహంకారాన్ని వదిలి తన్ని ప్రార్థించడం చూసి శ్రీహరి చిరునవ్వు నవ్వి దూర్వాస నీ మాటలు యథార్థాలు నీ వంటి తపోదనలు నాకు అత్యంత ప్రియులు నీవు రూపంలో పుట్టిన రుద్రుడు నిన్ను చూసిన వారు మూడు లోకాలయందు భయపడకుండా ఉంటారా నేను త్రికరణములచే బ్రాహ్మణులకు మాత్రం ఎట్టి హింస కలిగించను ప్రతి యుగంలోనూ గో దేవ బ్రాహ్మణ సాధు జనంబులకు సంభవించే ఆపదలను పోగొట్టడానికి ఆయా పరిస్థితులకు తగిన రూపం ధరించి శిష్ట రక్షణ చేస్తాను నీవు అకారణంగా అంబరీషుణ్ణి శపించావు నేను శత్రువుకైనా కూడా కీడు తలపెట్టను నా భక్తుడైన అంబరీషుడు ధర్మయుక్తంగా ప్రజాపాలన చేస్తూ ఉన్నాడు కాని అతన్ని అనేక నీవు దూషించావు నీ ఎడమ పాదంతో తన్నావు అతని ఇంటికి నీవు అతిథివై వచ్చి కూడా వేలకు రాని ఎడల ద్వాదశి గడియలు దాటకుండా బోంచయ్యమని అంబరీషునకు చెప్పలేకపోయావు అతను భగ్గానికి భయపడి నీ రాకకై చూసి చూసి నీటిని మాత్రమే తాగాడు అంతకంటే అతను అపరాధం ఏం చేశాడు చాతుర్వర్ణాల వారికి భోజన నిషిద్ధ సమయాల్లో కూడా నీటిని తాగి దాహశాంతిని తీర్చుకోవచ్చు జలపానం చేసినంత మాత్రానే నా భక్తుడైన అంబరుషుణ్ణి నువ్వు దూషించి శపించావు అతను వ్రతభంగానికి భయపడి జలపానం చేశాడు కాని నిన్ను అవమానించడానికి చెయ్యలేదే నివ్వు కోపగించుకున్నా మండిపడుతున్నా అతను బతిమాలి నిన్ను శాంతింప చెయ్యాలని చూశాడు ఎంత బతిమాలినా నీవు శాంతించలేకపోవడం వల్ల నన్ను శరణు వేడుకున్నాడు నేనప్పుడు రాజు హృదయంలో ప్రవేశించాను నీ శాపఫలము పది జన్మల్లో అనుభవిస్తానని పలికిన వాడిని నేనే అతను వల్ల భయంతో నన్ను శరణు వేడుకున్నాడు కాని అతని దేహం అతను తెలుసుకునే స్థితిలో లేడు నీ శాపాన్ని అతను వినలేదు అంబరీషుడు నా భక్తకోటిలో శ్రేష్ఠుడు నిరపరాధి దయాశాలి ధర్మతత్పరుడు అటువంటి వాడిని అకారణంగా దూషించావు అతన్ని నిష్కారణంగా శపించావు ఆ శాపాన్ని లోకోపకారానికై నేనే అనుభవిస్తాను అది ఎలా అంటే నీ శాపంలోనిది మొదటి జన్మ మత్స్య జన్మ నేని కల్పంలో మనువును రక్షించడానికి సోమకుడు అనే రాక్షసు చంపడానికి మత్స్య రూపం ఎత్తుతాను కాలానికి దేవదానవులు క్షీరసాగరాన్ని మదించడానికి మందర పర్వతాన్ని కవ్వంగా చేస్తారు ఆ పర్వతాన్ని నీటిలో ముణగకుండా రూపంలో నా వీపున మోస్తాను వరహజన్మ ఎత్తి హిరణ్యాక్షుణ్ణి వధిస్తాను నరసింహ జన్మ ఎత్తి హిరణ్య కసిపుణ్ణి చంపి ప్రహ్లాదు రక్షిస్తాను బలిచేయి స్వర్గం నుండి పారద్రోలబడిన ఇంద్రుణకు తిరిగి స్వర్గాన్ని అప్పగించడానికి వామన రూపమెత్తి బలిచక్రవర్తిని పాత లోకానికి వేస్తాను భూభారం తగ్గించడానికి క్షత్రియులను చంప బ్రాహ్మణ్ణి జన్మించి భూభారాన్ని తగ్గిస్తాను లోక కంటకుడైన రావణుణ్ణి చంపి లోకోపకారం చేయడానికి రఘువంశమున రాముణ్ణే జన్మిస్తాను తరువాత యదువంశమున శ్రీకృష్ణుడిగాను కలియుగమున బుద్ధుడుగాను విష్ణు విష్ణుచిత్తుడు అనే బ్రాహ్మణుడి ఇంట కల్కి అనే పేరుతో జన్మించి అశ్వాన్ని అధిరోహించి తిరుగుతూ బ్రహ్మద్వేషులందరినీ మట్టు పెడతాను నీవు అంబరీషులకు రూపంలో ఇచ్చిన జన్మలను ఈ విధంగా పూర్తి చేస్తాను ఎవరైతే నా దశావతారాలను సదా స్మరిస్తారో అలాంటి వారి సమస్త పాపాలను హరింపచేసి వైకుంఠ ప్రాప్తిని నొసంగుతాను ఇది ముమ్మాటికి తథ్యము అని విష్ణు భగవానుడు దుర్వాసుడికి తెలియచేశాడు ఓ దుర్వాస మహర్షి అంబరీషుడు నీ గురించి ఆలోచిస్తూ గొప్ప తపస్సాలి విప్రోత్తముడు అయిన దుర్వాసుడు నా మూలంగా ప్రాణ సంకటం పొందుతున్నాడు అయ్యో నేను బ్రాహ్మణ హంతకుడు అయ్యానే అని ఎంతో బాధపడుతున్నాడు నీవు వెంటనే అంబరీషుని దగ్గరికి వెళ్ళు దీనివల్ల మీ ఇద్దరికి శాంతి లభిస్తుంది అని విష్ణువు దుర్వాసుడికి నచ్చచెప్పి చెప్పి అంబరీషుని వద్దకు పంపాడు వెంటనే దూర్వాసుడు శ్రీమన్నారాయణుడి దగ్గర సెలవు తీసుకుని తన్ను వెన్నంటి తెరుముతున్న విష్ణు చక్రాన్ని చూసి భయపడుతూ తిరిగి మళ్లీ భూలోకానికి వచ్చి అంబరీషుని దగ్గరకు వెళ్లి అంబరీష ధర్మపాలక నా తప్పు క్షమించి నన్ను రక్షించు నీకు నా గల అనురాగంతో ద్వాదశి పారాయణకు నన్ను ఆహ్వానించావు కానీ నిన్ను కష్టాల పాలు చేసి వ్రతభంగం చేయించి నీ పుణ్యఫలాన్ని నాశనం చెయ్యాలి అనుకున్నాను అందువల్లే నా దుర్బుద్ధి నన్నే వెంటాడి నా ప్రాణాలు తీయడానికే సిద్ధమైంది నేను విష్ణువు దగ్గరకు వెళ్లి ఆ విష్ణు చక్రం వల్ల ఆపద నుండి రక్షించమని ప్రార్థించాను ఆ పురాణ పురుషుడు నాకు జ్ఞానోదయం చేసి నీ వద్దకు వెళ్ళమని ఇచ్చాడు నీవే నాకు సరణ్యము అని అనేక విధాలుగా అంబరీషుణ్ణి దూర్వాసుడు వేడుకున్నాడు అంబరీషుడు శ్రీమన్నారాయణ్ణి ధ్యానించి ఓ సుదర్శన చక్రమా నీకివే నా మనఃపూర్వక వందనాలు ఈ దూర్వాసముని తెలుసో తెలియకో తొందరపాటుగా ఈ కష్టాలను కొని తెచ్చుకున్నాడు అయినా ఇతడు బ్రాహ్మడు కాబట్టి ఇతన్ని చంపవలదు ఒకవేళ నీ కర్తవ్యం నిర్వహించాలి అనుకుంటున్నావేమో ముందు నన్ను చంపి తర్వాత ఈ దూర్వాసు చంపు నీవు శ్రీమన్నారాయణుడి ఆయుధానివి నేను శ్రీమన్నారాయణుడి భక్తుడను నాకు శ్రీమన్నారాయణుడు ఇలా వేల్పు దైవం కాబట్టి దయచేసి ఈ ముని పుంగవుడికి ఏ అపాయము కలగకుండా రక్షించు అని ప్రార్థించాడు అంబరీషుడు సుదర్శన చక్రాన్ని అప్పుడు సుదర్శన చక్రం ఇలా పలికింది ఓ భక్తాగ్రేశ్వర అంబరీష నీ భక్తిని పరీక్షించడానికే ఇలా చేశానే కాని వేరేలా కాదు అత్యంత దుర్మార్గులు మహాపరాక్రమవంతులైన మధుకైటబులను దేవతలందరూ ఏకమై కూడా చంపజాలని మూర్ఖులను నేను దునుమాడ్డం నీకు తెలుసు కదా ఈ లోకంలో శిక్షణ శిష్ట రక్షణకై శ్రీహరి నన్ను ఉపయోగించి ముల్లోకాలలోనూ ధర్మాన్ని స్థాపిస్తూ ఉంటాడు ఇది అందరికీ తెలిసిన విషయమే ముక్కోపి అయిన దుర్వాసుడు నీపై పగబూని నీ వ్రతాన్ని నాశనం చేసి నీకు ఇక్కట్లు తేవాలని కన్ను ఎర్ర చేసి నీ మీద చూపిన రౌద్రాన్ని నేను చూశాను నిరపరాధివగు నిన్ను రక్షించి ఈ ముని గర్వాన్ని అణచాలనే నేను తరుముతున్నాను ఇతను కూడా సామానుడు కాదు రుద్రాంశ బ్రహ్మ తేజస్సు కలవాడు మహాతపస్సాలి కాబట్టి ఇంతవరకు జరిగిందంతా మర్చిపోయి శరణార్థి వచ్చిన ఆ దూర్వాసు గౌరవించి నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించు అని చక్రాయుధం పలికింది తనకు భక్తితో ప్రణమిల్లిన అంబరీషుణ్ణి లేవదీసి అంబరీషా నీ భక్తికి నేను ఎంతో మెచ్చాను నిన్ను దూర్వాసు రక్షిస్తున్నాను నీ ద్వాదశీ వ్రత ప్రభావం చాలా గొప్పది అని చెప్పి అంబరీషుణ్ణి ఆశీర్వదించి చక్రం అదృశ్యమైపోయింది ఆ తర్వాత అంబరీషుడు దూర్వాసుని పాదాలపై పడి దండ ప్రణామాలు చేసి పాదాలు కడిగి ఆ కడిగిన నీళ్లను తన శిరస్సుపై చల్లుకుని ఓ మునిశ్రేష్ట నా వల్ల మీకు సంభవించిన కష్టానికి నన్ను మన్నించండి నా ఆతిథ్యాన్ని స్వీకరించి నన్ను నా వంశాన్ని పావనం చెయ్యండి అని వేడుకున్నాడు అప్పుడు దుర్వాసుడు అంబరీషుణ్ణి లేవదీసి రాజా ఎవరు ఎదుటివారి బాధను నివారణ చేసి ప్రాణాలు కాపాడతారో ఎవరు శత్రువులకైనా శక్తికులది ఉపకారం చేస్తారో వారు తండ్రితో సమానమని ధర్మశాస్త్రాలు తెలియజేస్తున్నాయి నీవు నాకు ఇష్టమైన వాడివు తండ్రితో సమానమైన వాడవు పవిత్ర ఏకాదశి మృతనిష్ఠుడవగు నీకు మనస్తాపాన్ని కలుగజేసినందుకు నేను తగిన ప్రాయశ్చిత్తాన్ని అనుభవించాను నీతో భోజనం చేయడం నాకు కలిగిన భాగ్యం అని దుర్వాస మహాముని పలికి అంబరీషుని కోరిక మేరకు పంచభక్ష పరమాణాలతో సంతృప్తిగా విందు ఆరగించి అతని భక్తిని పొగిడి అంబరీషుణ్ణి దీవించి సెలవు తీసుకుని తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు దీనితో అంబరీషుని ద్వాదశి వ్రతం సంపూర్ణమైంది హరిని కొలిచేవారికి వైకుంఠము తప్ప మిగిలిన పదములన్నీ నరక తుల్యములు కాబట్టి అంబరీషుడు రాజ్యభారాన్ని పుత్రులకు అప్పగించి విజయుడై హరిభక్తుడై అడవులకు వెళ్ళిపోయాడు ఎంతో విశేషమైన అంబరీషుని చరిత్ర ద్వాదశి రోజు విన్నవారికి చదివిన వారికి ధైర్యం సంపదలో కలిగి పుణ్యులు అవుతారు కాక అని సుఖమహర్షి పరీక్షిత్ మహారాజుకు తెలియచేశాడు ఒకసారి నారదుడు విష్ణుమూర్తి మాట్లాడుకుంటూ ఉన్నారు ఆ సమయంలో విష్ణుమూర్తికి అత్యంత ప్రీతిపాత్రుడైన భక్తుడెవరు అనే ప్రశ్న తలెత్తింది గుమలాపురం గ్రామంలో నివసించి రైతు రంగప్ప నా భక్తుల్లో అగ్రగణ్యుడు అన్నాడు విష్ణుమూర్తి నారదుడు అనుమానంగా చూశాడు రంగప్ప పేరే అతను విని ఉండలేదు మరి అందుకని అతను వెంటనే బయలుదేరి గుములాపురం వెళ్లి రంగప్పను గమనించడం మొదలు పెట్టాడు రంగప్ప భార్య రాధమ్మ పిల్లల్ని పెంచడంతో పాటు ఇంటి బాధ్యతల్ని వాళ్లకున్న పది పశువుల బాధ్యతల్ని చక్కగానే నిర్వర్తిస్తుంది రంగప్ప ఉదయం అనగా పొలానికి వెళ్లి సాయంత్రం చీకటి పడే వేళకు తిరిగి వస్తున్నాడు పొలం పనులు లేని రోజున అతనికి ఇంట్లోనే ఉండి చేయవలసిన పనులు ఊళ్ళో చేయాల్సిన పనులు ఉంటున్నాయి వీటన్నిటి మధ్య అతను దేవుణ్ణి రోజు ఒక ఇరవై నిమిషాల పాటు తలుచుకుంటున్నాడు రోజు స్నానం చేసిన తర్వాత ఇంట్లోని దేవుడి గూడు ముందు నిలబడి రాముడి పటానికి కృష్ణుడి పటానికి పూజ చేస్తున్నాడు ఇదంతా గమనించిన నారదుడికి రంగప్పలో ప్రత్యేకత ఏముందో అర్థం కాలేదు అతను చేసే సాధారణ పూజలో ఏం ఉంది దానికి అంత మెచ్చుకోలు దేనికి రంగప్పలో ప్రత్యేకత ఏమీ లేదు నారదుడు వెనక్కుపోయి విష్ణువుకు ఇదే చెప్పాడు అలా కాదు రంగప్ప రోజంతా పనిలో మునిగి ఉంటాడు పైపెచ్చు నావను బాధ్యతతో నడుపుతూ సంసారపు ఆటుపోట్లన్నిటిని ఎలాగూ అతను భరిస్తున్నాడు అయినా కూడా అతను తన పూజను ఏనాడూ మరవడు పరిపూర్ణమైన భక్తితో ఏకాగ్ర చిత్తంతో ప్రతిరోజూ పూజ చేస్తాడు అది కొంచెంసేపైతే మాత్రమేమిటి కంటే తక్కువ పని ఉండే జనాలు కూడా అతనిచ్చేపాటి సమయాన్ని ఇవ్వరు ఆత్మశుద్ధికి అన్నాడు విష్ణుమూర్తి అయినా నాదవికి ఆ సమాధానం తృప్తినివ్వలేదు అప్పుడు విష్ణువు స్వయంగా అనుభవిస్తే తప్ప ఇలాంటివన్నీ సరిగ్గా అర్థం కావు ఏదో ఒకనాడు నీకా అనుభూతి తప్పక కలుగుతుంది అన్నాడు నవ్వుతూ తర్వాత నారదుడు భూసంచారానికి బయలుదేరాడు అక్కడ ఆయనకు ఒక అందమైన యువతి కనబడింది నారదుడు ఆమెను పెండ్లాడి అక్కడే ఉండిపోయాడు ఆ పైన నారదుడి మామగారు అతనికి కొంత నేలనిచ్చారు ఆ నేలను సాగుచేస్తూ నారదుడు మంచి రైతయ్యాడు మెల్లగా అతను వ్యవసాయంలో కష్ట సుఖాలు తెలుసుకున్నాడు ఆలోగా అతని భార్య ఇద్దరు కొడుకులకు జన్మనిచ్చింది ఇక నారదుడి పని భారం మరింత ఎక్కువైంది ఈ క్రమంలో అతనికి రెట్టింపయ్యాయి వీటికి తోడుగా ఆరోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు చుట్టుముట్టాయి కాలం ఎటుపోతున్నదో తెలియలేదు తెలియలేదు ఒకరోజున నారదుడు అతని భార్య వాళ్ళ ఇద్దరు కొడుకులు అందరూ వేరే ఊరు నుండి వెనక్కి తిరిగి వస్తున్నారు దారిలో అకస్మాత్తుగా విపరీతమైన వాన మొదలయ్యింది ఒళ్ళు తడిసి తడిసి ఊరు చివరనున్న వాగుడు చేరుకునేసరికి మామూలుగా నీళ్లంటూ ఉండని ఆ వాగు ఇప్పుడు మహా ఉధృతంగా ప్రవహిస్తుంది వాళ్ళ నలుగురు వాగు ఒడ్డున కొంతసేపు వేచి చూశారు కాని ప్రవాహం తగ్గేటట్లు లేదు ఇంట్లో పరిస్థితి ఎలా ఉన్నదో ఏమో కొన్ని గంటలు అలాగే వేచి చూసిన మీదట నారదుడు ఇక ఆగలేకపోయాడు ఇద్దరు కొడుకుల్ని భుజాలకెత్తుకున్నాడు బాల్యను తన వెనకాలే నడవమన్నాడు జాగ్రత్తగా వాగులోకి దిగి నడవడం మొదలుపెట్టాడు ఇంకా వాగు నడుమకు చేరుకున్నాడో లేదో కాళ్లకు ఏదో చుట్టుకున్నట్లై బోర్లా పడిపోయాడు పిల్లలిద్దరూ క్షణకాలంలో కనుమరుగయ్యారు నీళ్లలో పడి కొట్టుకుపోయారు అదే సమయంలో తప్పిన సుధ జారి నీళ్లల్లో పడింది నారదుడు అరుస్తూ చేయి అందించేలోగా ఆమె కూడా ప్రవాహంలో కొట్టుకుపోయింది నారదుడొక్కడే అతి కష్టం మీద ఒడ్డు చేరుకోగలిగాడు దుఃఖంతో నిస్పృహతో అతని గుండెలు అవసిపోయాయి అయ్యో భగవంతుడా ఏమిటి విపరీతం అని బిగ్గరగా ఏడ్చాడు ఆ క్షణంలో విష్ణు ప్రత్యక్షమై నారదుణ్ణి తట్టి లేపాడు మాయకులోనై తాను సంసార సాగరంలో ఎలా ఈదులాడింది గుర్తుకు వచ్చి ఒక్కసారిగా సిగ్గుపడ్డాడు నారదుడు ఆ వలయంలో చిక్కుకుని తను ఒక్కసారి కూడా భగవంతుడిని స్మరించలేదని కూడా గుర్తుకు వచ్చింది నారదుడికి రంగప్ప నిజంగానే గొప్ప భక్తుడు అని అట్లా అనుభవపూర్వకంగా గ్రహించిన నారదుడు సంశయరహితుడై విష్ణుమూర్తి ముందు సాగిలపడ్డాడు ఎంతో పవిత్రమైన ఈ కథలను విన్నవారికి చదివినవారికి లక్ష్మీనారాయణలా శివపార్వతుల ఆశస్సులు కలిగి సకల శుభాలు కలుగుతాయి ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ మాత్రే నమ